వెల్కమ్ బ్యాక్ టు మూవీస్ కనెక్టివ్ ఛానల్. ఈ వీడియోలో మనం సర్లేరు నీకెవరు అనే మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం, ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం, ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి
తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి, అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం శంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం శంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి, అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం శంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం శంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి, అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం
ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి, అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం, ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి, అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం, ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్
తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్,
రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి, అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి, అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో
వెళ్లిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతి కి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి
దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావుపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం, ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావుపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం, ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి
అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్
దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి, అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావుపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి, అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావుపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి, అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి
సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం శుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11th 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావుపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం శుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం శుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11th 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావుపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావుపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం శుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం శుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11th 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది.
ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్
కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని
ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11th 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11th 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా
తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి
మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది.
ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం, ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం, ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది
తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే
ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి
దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన
పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే
కథలో బలం. ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం. ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని, ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం. ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు.
అక్కడ తన టీమ్ లోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్లిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతి కి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలు కు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్లిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతి కి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలు కు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్లిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతి కి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలు కు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు,
విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావుపిడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావుపిడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావుపిడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావుపిడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావుపిడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంట పడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్లను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే, అనిల్ రావుపిడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావుపిడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావుపిడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే, ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు.
ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ జనవరి 11, 2020 థియేటర్లో అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ విషయంలోకి వెళ్తే ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ అనగా మహేష్ బాబు పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీంతో శత్రువులపై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీంలోని అజయ్ అనగా సత్యదేవ్ అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోతాడు. ఆ చనిపోయే పరిస్థితిలో వెళ్ళిపోవడంతో అతని కుటుంబానికి అతని తల్లి విజయశాంతి అనగా భారతికి ఈ విషయం చెప్పి భరోసా ఇవ్వడానికి అజయ్ కృష్ణ కర్నూలుకు వెళ్తాడు. ఈ మధ్యలో అజయ్ కృష్ణకి సంస్కృతి అనగా రష్మిక మందన పరిచయమై ప్రేమ అంటూ వెంటపడుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనల అనంతరం కర్నూలులో విజయశాంతి అనగా భారతిని ఆమె పిల్లలను చంపడానికి విలన్ గ్యాంగ్ ట్రై చేస్తుండగా మహేష్ వచ్చి వాళ్ళను కాపాడతాడు. అసలు విజయశాంతి మరియు ప్రకాష్ రాజ్ల మధ్య ఏం జరిగింది, ప్రకాష్ రాజ్ గ్యాంగ్ విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది తెలియాలి అని అంటే మూవీ చూడాల్సిందే. టెక్నికల్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకుడిగా ఆకట్టుకున్న రచయితగా మాత్రం మెప్పించాడు. అయితే కథలో బలం ఈ మూవీలో యాక్టర్స్ విషయానికి వస్తే మహేష్ బాబు, విజయశాంతి, రష్మిక మందన, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత నటించారు.
దీనికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ తమిరాజ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేసిన అవుట్ అండ్ అవుట్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ సర్లేరు నీకెవరు. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ